టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. కొడాల నాని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఏలూరు టౌన్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. కొడాల నానిని వెంటనే మంత్రి పదవి నుండి బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిర్ల భాస్కర్రావు, ఏలూరు పార్లమెంటరీ అసెంబ్లీ కన్వీనర్ ఎంజాలో దిడ్ల రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీనివాస శాస్త్రి, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిరిపాటి కృష్ణ చైతన్య శర్మ, యువ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ ఏలూరు పూర్వ అధ్యక్షులు నాగం శివ, ఇలపర్తి రాజశేఖర్, మాదాని దుర్గారావు, గేదె రాంబాబు మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదేశ్ నాని గారు హోంశాఖ మంత్రిగా ఉంటూ ఆయన హిందూ దేవాలయాలపై దేవీ దేవతలపై అసభ్యకరమైన అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ మనం చాలా బాధాకర విషయం. విగ్రహాన్ని ఎందుకు పెడతామంటే ప్రజల విగ్రహాన్ని చూసి నిగ్రహంగా ఉండడం కోసం విగ్రహాలు పెడతాం. ఇప్పుడు మన దేవుడు ఆంజనేయస్వామి విగ్రహాన్ని మనం బలము శక్తి కోసం పెట్టుకుంటాం, అలాగే అమ్మవారి విగ్రహాన్ని మాత మన తల్లిగా గుర్తించి ప్రార్థించుకుంటాం, అలాగా రకరకాల విగ్రహాలని రకరకాల సంప్రదాయాలు మనం పూజ చేసుకుంటూ ఉంటాం. ఇదే అడుగుతున్నాను, కొడాల నాని గారి ఫోటోని కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని కానీ ఫోటోలే కదా అయ్యి, ఏం చేసినా వాటికి ఇబ్బంది అవ్వదు కదా. ఉమ్ము ఊసామనుకోండి, ఆ ఫోటో మీద కదా ఉమ్ము వస్తున్నాం మనం, వెంకటేశ్వరరావు గారి మీద ఊయట్లేదు కదా. మరి వెంకటేశ్వరరావు బాధ కలుగుతుంది కలగదా? అదేవిధంగా మనం ఎంతో భక్తితో ప్రార్థించుకునే విగ్రహాలని రథాలని భోజనం చేస్తూ ఉంటే హిందువులకు ఏం పోతుంది, మళ్ళీ కొని పెడతామంటారు. ఆయన ముఖం మీద ఉమ్మూసి మనం చూసేస్తాం కదా, ఆయన స్నానం చేస్తారు కదా, ఇప్పుడు ఆ ఫోటో మీద ఉమ్మూస్తే మనం చూసేస్తారు కదా, ఫోటోయే కదా అని ఆయన ఎందుకు అనుకోవట్లేదు. అదేవిధంగా మనం పాలాభిషేక ఫోటోలకు ఎందుకు చేస్తున్నారు? ఫోటో ఫాలో చేయబట్టి ఫోటోలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే కదా, అమ్మ ఓడిచ్చాడు పాలాభిషేకం, నాన్న ఓడిచ్చాడు పాలాభిషేకం, ఆ ఓడిచ్చాడు పాలాభిషేకం, అది చేస్తున్నారు కదా. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఫోటోలో చూసుకుంటారు, అదేవిధంగా మేము దేవాదేవతల్ని విగ్రహాల్లో చూసుకుంటాం. అది మా ఆచారం, మా సాంప్రదాయం తరతరాలకు వచ్చేది. వాటిని కింద పడి నాన్న నాని గారిని, కొడాల నాని గారిని, అదేవిధంగా ఆయన పోస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దీనికి సమాధానం చెప్పాలి. వెంటనే నాని గారిని భర్త చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.